ముందుకెళ్ళి ఉంటారే తప్పితే, ఒక పక్కన ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఫోర్డు భూములకు పట్టాలు ఇస్తానని 140 జీవో తీసుకొచ్చింది. అందులో స్పష్టత లేదు. ఫోర్డు భూములు పట్టాలు ఇస్తానన్న 140 జీవోలో కనీసం 2005 లేకుంటే కట్ అప్డేట్ అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకోకుండా వాళ్ళు సర్వే చేస్తారు, పట్టాలు ఇస్తారు. ఇదే చెప్పింది 140 జీవో. కానీ కేంద్రం చెప్పిన చట్టంలో ఏముందంటే, 2005 చట్టంలో 10 రకాల కూడినటువంటి అంశాలతో చట్టం చేసింది. అక్కడ అడవిలో వాళ్ళు పళ్ళు, తునికి పళ్ళు కానీ రేగి పళ్ళు, ఇటువంటి పళ్ళు తీసుకొని సేకరించి వాళ్ళు జీవనాధిపతి పొందినా సరే వాళ్ళకి హక్కు కల్పించమంది కేంద్రం. చేపలు కానీ చిన్న చిన్న కుంటలు తయారు చేసి ఆ అడవిలో వాళ్ళు చేప పిల్లలు కానీ పెంచి వాళ్ళ దాని ద్వారా జీవనాధారం పొందినా సరే వాళ్ళకి హక్కు కల్పించమంది. అడవి మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇది కూడా అటువంటి 10 రకాల అంశాలతో కూడినటువంటి చట్టాన్ని చేస్తే అనుభవించమని కేంద్రం చెప్తుంది, చట్టం చేసింది. మరి ఆ చట్టాన్ని ఎందుకు దొంగలా దొక్కుతుంది రాష్ట్ర ప్రభుత్వం? 2014 నుంచి నేటి వరకు కూడా ఒక గిరిజనుడు పట్టా ఇచ్చిన దాఖలు లేవు. మరి అంటే ఫారెస్ట్ అధికారులనేమో హరితారం పెట్టుకుని వాళ్ళేమి తోలుతుంది, ఇటు పక్క ఒక పక్క ఏమో సర్వేలు చేస్తూ మీకు పట్టాలు ఇస్తాను అంటున్నాడు. అంటే ఎక్కడ ఉంది? వీళ్ళిద్దరిని కొట్టుకోండి, మేమైతే బాగానే ఉంటాం. కొట్టుకోండి రీతిలో చేసి అంటే.